అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శ్వేత రచయిత ఎం ఉమాలక్ష్మి గారు ఇక కథలోకి వెళితే అమావాస్య అవడం వల్ల చీకటి దట్టంగా ఉంది ఆకాశంలో నక్షత్రాలు తలుక్ తలుక్మని మెరుస్తున్నాయి అప్పటికే చాలా రాత్రి అవడంతో శ్వేత త్వర త్వరగా నడుస్తోంది ఆ చల్లని చిరుగాలిలో కూడా ఆమె ముఖం మీద శ్వేత బిందువులు అలుముకున్నాయి ఈ ఆలస్యానికి ఇంటి దగ్గర ఏం సంజాయిషి చెప్పాలో అని ఆలోచిస్తూ వడివడిగా అడుగులు వేస్తోంది శ్వేత శ్వేత ఇల్లు చేరేసరికి తొమ్మిది గంటలయ్యింది వీధి గుమ్మంలో లైట్ వెలుగుతోంది గేటు త్రోసుకొని లోపలికి అడుగు పెట్టబోయి ఎదురుగా రూపంతో నిల్చున్న తండ్రిని చూసేసరికి బెదిరినట్లు అక్కడే ఆగిపోయింది శ్వేత ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు కరకుగా వినిపించింది విశ్వనాథం గొంతు ఆఫీస్లో కాస్త పనుంది అందుకే అందుకే ఆలస్యమయ్యింది అంటూ లోపలికి అడుగు వెయ్యబోయింది ఆగు నెల రోజుల బట్టి ఇదే సమాధానం చెప్తున్నావు ఇప్పటికైనా నిజం చెప్తావా లేక ఆ ఉద్యోగం మానేస్తావా తీక్షణంగా అడిగాడు విశ్వనాథం నాన్న నేను ఏం తప్పు పని చెయ్యలేదు నన్ను నమ్మండి నా మంచి చెడ్డలేవో నాకు తెలుసు ధైర్యాన్ని కూడ తీసుకొని అంది అంతే శ్వేత చెంప చెల్లుమంది అతిగా వాగావో కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేస్తాను నీ మెడలు వంచి అరుణ్ చేత మూడు ముళ్ళు వేయిస్తాను నా దగ్గర నాటకాలాడావో చంపేస్తాను ఆవేశంతో ఊగిపోతున్నాడు విశ్వనాథం అతడి అరుపులకి లోపల పనిచేసుకుంటున్న విమల గబగబా వచ్చింది తల్లిని చూడగానే దుఃఖం పొంగుకు వచ్చింది శ్వేతకు అమ్మ నేనేం తప్పు పని చెయ్యలేదు నన్ను నమ్ము అంది తల్లి గుండెల్లో తలదాచుకుంటూ శ్వేత ఏడుస్తున్నావా ఏమిటిది చిన్నపిల్లలా అయినా మీ నాన్నగారు అన్న దాంట్లో తప్పేముంది కాస్త వేళ ఉండగా ఇంటికి రావడానికి ప్రయత్నించు అంది నచ్చజెప్తున్నట్లు నువ్వు అలా గారాబం చేయబట్టే అది ఇలా పాడయ్యింది అసలు దాని చేత ఉద్యోగం చేయించను అంటే విన్నావు కాదు దాని మాట ప్రకారం దాన్ని ఉద్యోగానికి పంపావు ఈ ఇంట్లో అంతా దాని ఇష్టమే అసలు దాన్ని ఇలా తయారు చేసినందుకు నిన్ననాలి ఆవేశంగా అంటుండగానే గుండెల్లో నొప్పి వచ్చి మాట్లాడలేకపోయాడు ఏమిటండి ఏం జరిగింది గాబరాగా అడిగింది విమల విశ్వనాథం నోట మాట రాక కుప్పలా కూలిపోయాడు అతడిని మెల్లగా మంచం దగ్గరకు నడిపించి మంచం మీద పడుకోబెట్టారు విమల శ్వేత జ్యోతి విమల నోట్లో కొంగు అడ్డం పెట్టుకొని ఏడుస్తోంది శ్వేత నువ్వు రోజురోజుకి మొండిదానివైపోతున్నావు నీ వల్ల మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది మందలిస్తున్నట్లు అంది జ్యోతి అక్క నాన్న నాకు కావాలి అంది పూడుకుపోయిన గొంతుకతో శ్వేత జ్యోతి తండ్రికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మృంగించింది విశ్వనాథం మరేమీ మాట్లాడలేక బరువుగా కళ్ళు మూసుకున్నాడు శ్వేత నాన్నగారి మాట విని ఆ ఉద్యోగం మానే అనవసరంగా ఆయనకి కోపాన్ని తెప్పిస్తున్నావు నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో కలకలలాడుతుంటే చూడాలన్న ఆరాటమే తప్ప మాకింకేం కోరికలుంటాయి ఈ వయసులో మీ నాన్నగారిని బాధ పెట్టడం నీకు న్యాయమేనా ఆయన అసలే గుండె జబ్బు మనిషి మరలా గుండెల్లో నొప్పి వస్తే ప్రమాదమని నా భయం ఆయన్ని నాకు దూరం చెయ్యొద్దు ఆయన లేకుండా నేను బ్రతకలేను అంది విమల ఏడుపు గొంతుతో అమ్మ నువ్వింత అధైర్యపడిపోతావెందుకు నాన్నగారు ఆరోగ్యంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను కొన్నాళ్ళు ఓపిక పడితే మీ మాట కాదనకుండా పెళ్లి చేసుకుంటాను అసలు నీకింత పట్టుదల ఎందుకే అమ్మా దయచేసి నన్ను ఇప్పుడేమి అడగొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వనాథానికి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు బడి పంతులుగా పనిచేసి రిటైర్ అయ్యేలోగా పెద్దపిల్ల జ్యోతి కన్నా పెళ్లి చేయాలని ఎంతో తాపత్రయపడ్డాడు విశ్వనాథానికి ఆస్తిపాస్తులేం లేవు కొడుకు వసంతు నిరుద్యోగి దానికి తోడు ఇద్దరు ఆడపిల్లలు ఉద్యోగంలో ఉండగా అతడు గడించినది ఏమీ లేదు నీతి నిజాయితీ గల మంచి మాస్టారు అన్న పేరు మాత్రం సంపాదించుకున్నాడు తండ్రి సంపాదించి ఇచ్చిన పాత పెంకు ఇండ్లు అమ్మేసి ఎలాగో జ్యోతికి పెళ్లి జరిపించాడు జ్యోతి పెళ్లికి ఇంకా ఐదు వేలు కట్నం బాకీ ఉండిపోయింది ఆ కట్నం ఇస్తే కానీ జ్యోతిని కాపురానికి తీసుకువెళ్ళనని అల్లుడు రాజేష్ జ్యోతిని ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు జ్యోతి పెండ్లైన ఆరు నెలలకే వసంతుకు ఉద్యోగం వచ్చింది ఇకనైనా జ్యోతిని అత్తవారింటికి పంపవచ్చని ఎంతో ఆశ పెట్టుకున్నాడు విశ్వనాథం కానీ వసంతు సౌమ్యని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుండి శాశ్వతంగా బంధాలు తెంచుకొని వెళ్ళిపోయినప్పుడు ఏమీ చెయ్యలేక మౌనంగా రోధించాడు కాలగమనంలో మరొక సంవత్సరం గడిచిపోయింది మోడులా బ్రతుకుతున్న జ్యోతిని చూసి దాని బ్రతుకు చక్కదిద్దాలన్న తాపత్రయంతో అభిమానాన్ని చంపుకొని కన్న కొడుకు ఆమాత్రం సహాయం చెయ్యకపోతాడా అని నోరు విడిచి జ్యోతి కట్నం డబ్బు అడిగాడు వసంతు మండి చేతులు చూపించాడే తప్ప ఒక్క పైసా అయినా ఇవ్వలేదు ఒకవైపు గుండెల మీద కుంపటిలా పెళ్ళికెదిగి కూర్చున్న శ్వేత మరొక వైపు అత్తవారింటి నుండి నిర్దాక్షిణ్యంగా గెంటబడి పుట్టింట పుట్టెడు దిగులుతో కూర్చున్న జ్యోతి విశ్వనాథానికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తున్నారు తనకొచ్చే పింఛన్ డబ్బుతోనూ ట్యూషన్స్ చెప్పి సంపాదిస్తున్న కొద్దిపాటి జీతంతోనూ ఎలాగో ఇల్లు గడుపుకొస్తున్నాడు ఈ పరిస్థితిలో జ్యోతి కట్నంబాకి ఎలా తీర్చాలో తెలియక బెంగపడి గుండె జబ్బుకి గురి అయ్యాడు విశ్వనాథం దాంతో విశ్వనాథం పూర్తిగా ఢీలా పడిపోయాడు విశ్వనాథం తన మేనల్లుడు అరుణ్తో శ్వేత పెళ్లి జరిపించాలనుకున్నాడు బంగారపు బొమ్మలా ఉండే శ్వేత అంటే అరుణ్కి ఇష్టమే కానీ కట్నం లేకుండా శ్వేతని పెళ్లి చేసుకుంటానన్నాడు ఇంతలో శ్వేతకి ఉద్యోగం వచ్చింది శ్వేతని ఉద్యోగానికి పంపడం విశ్వనాథానికి ఎంతమాత్రం ఇష్టం లేదు కానీ శ్వేత మొండి పట్టుదల ముందు అతడు ఓడిపోక తప్పలేదు శ్వేతకి అరుణ్ అంటే ఇష్టమే కానీ తను ఇప్పుడే పెళ్లి చేసుకొనంది అరుణ్ విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు అరుణ్కి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అవ్వటంతో తను మరొక పది రోజుల్లో వస్తున్నానని పెళ్ళికి త్వరగా ముహూర్తాలు పెట్టించమని ఉత్తరం రాయడంతో విశ్వనాథం బెంగ మరింత ఎక్కువయ్యింది శ్వేత ఇప్పట్లో పెళ్ళికి ఒప్పుకునేటట్లు కనపడటం లేదు అదీగాక శ్వేత ఉద్యోగం చేస్తుందని ఇలా చీకటి పడినంత వరకు ఇంటికి రాదని తెలిస్తే అరుణ్ ఏమనుకుంటాడో శ్వేతని అపార్థం చేసుకొని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తన ముఖం మీదే చెప్పేస్తే అప్పుడు తను అవమాన భారంతో కృంగిపోవాల్సి వస్తుంది అరుణ్ లాంటి యోగ్యుడిని మంచివాడిని కాదనుకుంటే తను ఈ జన్మలో శ్వేతకి పెళ్లి చేయలేడు కట్నాల కోరల్లో చిక్కుకున్న జ్యోతి మానసికంగా నలిగిపోతోంది పెళ్లి చేసుకున్న దాని బ్రతుకు ఎడారయ్యింది శ్వేత బ్రతుకు కూడా అదే బాటలో నడవడం కన్న తండ్రిగా తను సహించలేడు అందుకే అందుకే శ్వేత చేత ఉద్యోగం మాన్పించాలి మూడేళ్లుగా వాయిదా వేస్తున్న ఈ పెళ్లి ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు శ్వేతని దండించైనా దానిచేత ఉద్యోగం మాన్పించాలి శ్వేతకి ఇష్టమున్నా లేకపోయినా అరుణ్ వచ్చిన వెంటనే ముహూర్తాలు పెట్టించెయ్యాలి ఆలోచిస్తూ బరువుగా కళ్ళు మూసుకున్నాడు విశ్వనాథం మరొక పది రోజుల్లో అరుణ్ ఆ ఊరు వచ్చేశాడు అరుణ్ణి చూసి శ్వేత మనసులో పొంగిపోయినా పైకి మాత్రం గంభీరంగా ఉంది శ్వేత అరుణ్ వచ్చాడు వాడికిప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పు అన్నాడు విశ్వనాథం కటువుగా బెదిరిన లేడీలా తలదించుకొని అరుణ్ ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది శ్వేత ఇదిగో శ్వేత పెళ్ళికి ఇంక నువ్వేం అడ్డు చెప్పకు హెచ్చరించింది విమల శ్వేత నీ పెళ్ళి కల్లారా చూడాలని అందరం ఆశపడుతున్నాం నాన్నగారి ఆరోగ్యం బాగులేదు ఇకనైనా పెళ్లికి ఒప్పుకో నచ్చజెప్తున్నట్లు అంది జ్యోతి అంతవరకు గదిలో ఏవో పుస్తకాలు తిరగేస్తున్న అరుణ్ శ్వేత రావడంతోనే హుషారుగా లేచి ఆమె చేయి అందుకున్నాడు శ్వేత ముభావంగా ఉండడం గమనించి ఏమిటోయ్ కొత్త పెళ్లి కూతుర్లా అప్పుడే సిగ్గుపడిపోతున్నావు అన్నాడు ఆమె చుబుకాన్ని పైకెత్తుతూ వర్షించడానికి సిద్ధంగా శ్రావణ మేఘాల్లా ఉన్న ఆమె కళ్ళని చూసి త్రుల్లిపడి శ్వేత ఏమిటి అదోలా ఉన్నావు అన్నాడు బావా నన్ను మన్నించగలవా అంది గొంతు పెగల్చుకొని నువ్వేం తప్పు చేశావని ఆశ్చర్యంగా అడిగాడు నీ మాట కాదంటున్నందుకు నన్ను మన్నించు బావా మన పెళ్ళి ఇప్పట్లో జరగడం నాకు ఇష్టం లేదు శ్వేత రోజు రోజుకి నన్నెందుకు ఇలా బాధిస్తున్నావు అసలు ఏం జరిగింది నువ్వెందుకు ఎప్పటికప్పుడు ఈ పెళ్ళి వాయిదా వేస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేకపోతే చెప్పే నేనేం బాధపడను బావా అంత మాట అనద్దు నా మనసులో నీకు తప్ప వేరే ఎవరికీ స్థానం లేదు కానీ కానీ మన పెళ్ళికి మరొక ఆరు నెలలు ఆగలేవా ఆరు నెలలే మై గాడ్ అప్పటికే బాగా ఆలస్యమైపోయింది ఇక నా వల్ల కాదు అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకోబోతు ప్లీజ్ బావా నన్ను అర్థం చేసుకోవు అంది అతడిని విడిపించుకుంటూ అసలు నేను ఎందుకు ఆగాలి నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏం వచ్చింది హాయిగా పెళ్ళి చేసుకొని సంసారం చేసుకోక అన్నాడు చికాగ్గా బావా దయచేసి వివరాలు అడక్కు నా కోసం ఒక్క ఆరు నెలలు ఆగలేవా ఈ జీవితంలో నీ నుండి నేను ఇంకేమీ కోరుకోను నా మాట మన్నించలేవా అంది కళ్ళల్లో కన్నీరు తిరగగా శ్వేత చ ఏడుస్తున్నావా నీకోసం ఆరు నెలలే కాదు ఆరు యుగాలు ఆగమన్నా ఆగుతాను నిన్ను తప్ప వేరే ఎవరిని ఈ జీవితంలోకి ఆహ్వానించలేను నీ ఇష్టప్రకారమే జరగని అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అంది ఆనందంగా ఆ క్షణంలో శ్వేత కళ్ళల్లో మెరుపును చూసి ఆశ్చర్యపోయాడు అరుణ్ కాలగమనంలో మరొక ఆరు నెలలు సునాయాసంగా గడిచిపోయాయి ఆ రోజు అల్లుడు రాజేష్ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చూసి ఇంటిల్లిపాది ఆనందంతో మునిగిపోయారు తను మరొక రెండు రోజుల్లో బయలుదేరి వస్తున్నానని జ్యోతిని తనతో పంపడానికి సిద్ధంగా ఉండమని ఉత్తరం రాశాడు రాజేష్ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని అక్క కళ్ళల్లో కాంతిని చూసి తృప్తిగా నిట్టూడ్చింది శ్వేత మూడు సంవత్సరాలుగా జ్యోతి కళ్ళల్లో మెరుపే మాయమయ్యింది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ తన దురదృష్టానికి తిట్టుకుంటూ తనలో తనే కుమిలిపోతూ కాలం గడిపింది భర్త వస్తున్నాడని తన జీవితంలో తిరిగి వసంతం వస్తుందని తెలుసుకున్న జ్యోతి ఆనందాన్ని పట్టలేకపోతోంది అంతవరకు ఎప్పుడూ నీరసంగా నిస్తేజంగా ఉండే జ్యోతి ఇప్పుడు చలాకీగా తిరుగుతోంది అమ్మా నేను ఈ రోజు నుండి ఉద్యోగం మానేస్తున్నాను అంది శ్వేత అన్నం తింటూ శ్వేత నిజంగానా ఇకనైనా పెళ్ళికి ఒప్పుకుంటావా అంది విమల ఆనందంగా మీ ఇష్టమమ్మా అని చెయ్యి కడుక్కొని అక్కడ నుండి లేచింది శ్వేత పెళ్లి మాట ఎత్తేసరికి ఎందుకో శ్వేత కళ్ళు అప్రయత్నంగా సిగ్గుతో వాలిపోయాయి బుగ్గలు గులాబీ రంగులోకి మారిపోయాయి కూతురి ముఖంలో భావాలు గమనించి తృప్తిగా నిట్టూడ్చింది విమల మరొక వారం రోజులకి రాజేష్ వచ్చి జ్యోతిని తీసుకొని వెళ్ళిపోయాడు జ్యోతి అత్తవారింటికి వెళ్ళిపోవడంతో విమలకి విశ్వనాథానికి సగం బెంగ తీరింది అల్లుడు హఠాత్తుగా ఇంత మంచివాడుగా మారిపోవడం అతడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా రాజేష్ మనసు మారి జ్యోతిని కాపురానికి తీసుకువెళ్లినందుకు మనసులోనే సంతోషించాడు ఇక శ్వేత పెళ్ళి కూడా చేసేస్తే తనకి బెంగే లేదు ఆ తర్వాత విమల తను ఏమైపోయినా పర్వాలేదు శ్వేత పెళ్లికి ఒప్పుకుంది అరుణ్తో మాట్లాడి ముహూర్తాలు పెట్టించాలి ఆలోచిస్తూ పడక కుర్చీలో కూర్చున్నాడు విశ్వనాథం ఏమండి ఈరోజు కార్తీక సోమవారం అలా శివకోవలకి వెళ్ళి అభిషేకం చేయించి వద్దాం జ్యోతి కాపురానికి వెళ్తే ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను ఆ భగవంతుడు మన మొర ఆలకించాడు దాని బ్రతుకు చక్కబడింది ఇక మొక్కు తీర్చుకోవాలి అంటూ వచ్చింది విమల సరే పద అని లేచి నిలబడ్డాడు విశ్వనాథం అమ్మ శ్వేత నువ్వు వస్తావా కోవెలకి పిలిచింది విమల మీరిద్దరూ వెళ్ళిరండి నాకు కాస్త తలనొప్పిగా ఉంది అంది మంచం మీద నుండి లేవకుండానే సరేలే తలుపు దగ్గరకు వేస్తున్నాను మేము వెళ్తున్నాం అని అక్కడ నుండి కదిలింది విమల వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికే అరుణ్ వచ్చాడు మంచం మీద పడుకొని ఉన్న శ్వేతని చూసి కంగారుగా శ్వేత ఒంట్లో బాగోలేదా అలా పడుకున్నావు అన్నాడు ఆత్రంగా ఎప్పుడొచ్చావు బావా ఇంతట్లోనే నిద్ర పట్టేసింది అని లేచి కూర్చుంటూ అంది ఇప్పుడే వచ్చాను కానీ అత్తయ్య మామయ్య ఇంట్లో లేరా చుట్టూ చూస్తూ అడిగాడు అరుణ్ కోవెళ్ళకి వెళ్ళారు రుద్రాభిషేకం చేయించడానికి బావా కాఫీ చేస్తేస్తాను అని లేచి నిలబడి తూలిపడబోయింది అరుణ్ చప్పున ఆమెను పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు శ్వేత ఏమిటి ఒళ్ళు పెనంలా కాలిపోతుంటే ఏమీ లేదంటావు అన్నాడు శ్వేత శరీరం వెచ్చగా తగలడంతో ఏమిటో బావా రాత్రి నుండి ఒకటే తలనొప్పిగా ఉంది అంది అలసటగా కళ్ళు మోసుకుంటూ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదా బొత్తిగా నీ ఆరోగ్యం కూడా చూసుకోవడం మానేస్తున్నావు మందలించినట్లు అన్నాడు దీనికింత కంగారెందుకు బావా నన్ను కంటికి రెప్పలా చూసుకునే అమ్మా నాన్న నువ్వు ఉండగా ఈ ప్రాణానికి ఏం భయం లేదు శ్వేత నిన్న నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను నాకు సరిగ్గా సమాధానం చెప్తావా అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏమిటో అడుగు బావా అసలు మన పెళ్ళి ఇన్నాళ్ళు వాయిదా వేయడానికి కారణం ఏమిటి మామయ్య వద్దన్నా నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ఎవరికోసం నీ సహచర్యంలో సేద తీర్చుకోవాలన్నా ఈ దీనుడిని ఎందుకింత నిరాదరణ చేస్తున్నావు బావా ఇన్నాళ్ళు ఈ నిజాన్ని చెప్పకుండా మీ అందరి మనసులు నొప్పించాను నేను ఉద్యోగం చేసింది కష్టపడి సంపాదించింది ఎవరికోసమో తెలుసా అక్క కోసం అక్క జీవితం బాగుండాలని తాపత్రయపడ్డాను బావగారికి వేలు కట్నం బాకీ ఉండిపోయారు నాన్న ఆ డబ్బు ఇస్తే కానీ అక్కయ్యని కాపురానికి తీసుకువెళ్ళను అన్నారు నువ్వంటే కానీ కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటావు కానీ కానీ ఈ ఇంట్లో అక్క నేను ఒకేలాగా పెరిగాం ఒకరి జీవితం పూలబాట మరొకరి జీవితం ముళ్ళబాట కాకూడదని అక్క సంసారం చక్కదిద్దాలని నా శాయశక్తులా ప్రయత్నించాను ఈ మూడు సంవత్సరాల్లోనూ కష్టపడి ఆ ఐదు వేలు కూడబెట్టాను బావగారికి ఆ డబ్బు ఇచ్చినట్లు నాన్నగారికి చెప్పొద్దని చెప్పాను ఆడపిల్ల కష్టపడి సంపాదిస్తే చేతకాని వాడిలా కూర్చున్నానని ఆయన మరింత బాధపడతారు అందుకే ఈ విషయం నీలోనే దాచుకోబావా అంది అతడి చేతులు పట్టుకుంటూ శ్వేత నీదంత మంచి మనసు ఇలాంటి భార్య రాబోతున్నందుకు నాకు గర్వంగా ఉంది అన్నాడు నుదురు చుంబిస్తూ అప్పుడే ఆ గది గుమ్మంలో అడుగుపెట్టిన విశ్వనాథాన్ని చూసి తెల్లబోయింది శ్వేత నాన్న నాన్న మీరు మీరెప్పుడొచ్చారు అంది కంగారుగా మీ బావగారికి నువ్వు కట్నం ఇచ్చానని చెప్తున్నప్పుడు అమ్మ శ్వేత నీ రుణం మేము ఈ జన్మలో తీర్చుకోలేం కన్న కొడుకైనా చేయలేని పని నువ్వు చేసి దాని జీవితాన్ని సరిదిద్దావు నిన్న అపార్థం చేసుకొని నీ ఒంటి మీద చెయ్యి చేసుకున్న దుర్మార్గుడినమ్మ విశ్వనాథం గొంతు జీరబోయింది ఏమిటండి ఏమయ్యింది అంది విమల విమల శ్వేత ఎంత పని చేసిందో చూశావా జ్యోతి బ్రతుకుని సరిదిద్దింది ఆ పరమేశ్వరుడు కాదే మన శ్వేత అది కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని అల్లుడికి ఐదు వేలు ఇచ్చింది అన్నాడు విశ్వనాథం కృతజ్ఞత నిండిన స్వరంతో నాకు తెలుసండి అది ఏ పని చేసినా మన మంచికే చేస్తుంది అంది శ్వేత తలనిమృతు ఆప్యాయంగా ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే